విజయవాడలో ఏర్పాటు చేసిన 125 అడుగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోస్తున్నారని వైసీపీ నాయకులు కార్యకర్తలు గత కొన్ని రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని సమత సైనిక దళ అధ్యక్షుడు రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మగండూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం కోసం 150 కోట్లు ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్లో 400 కోట్లు ఖర్చు చేశారని, దీనిలో ఎన్ని అవకతవకలు జరిగాయో సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి ఎవరు కూడా వెళ్లలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరును మాత్రమే తీసివేయడం జరిగింది మ్యాన్మెటల్ మీద. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పక్కన మీ పేరు ఉండడానికి ఏ అర్హత ఉందని కూడా సమత సైనిక దళం ప్రశ్నిస్తా ఉంది. ఎందుకంటే 21 కేసుల్లో మీరు ఈడి ముద్దాయి. అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల్లో, అదే తెలంగాణలో నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, 150 కోట్లు ఖర్చు చేస్తే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 400 కోట్లు ఖర్చు చేశారు. మరి దీంట్లో ఎన్ని అవకతవకలు జరిగాయో దీని మీద సిబిఐ కేసు ఖచ్చితంగా వేస్తే మీరు కేసు సవాలుకి మీరు సిద్ధమా అని సమత సైనిక దళ సవాలు విసురుతా ఉంది. అదే విధంగా మీరు పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పక్కన మీరు పేరు పెట్టుకోవడానికి ఎటువంటి అర్హత కానీ ఏమీ లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని, నీ హక్కులని రాజ్యాంగాన్ని కాలరాసి దళితుల మీద